ముందుగా V5 ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు. మనతో మాట్లాడడానికి గుడి యాదవ్ సంఘం అధ్యక్షులు ఉన్నారు. ఈ శివరాత్రి గురించి వారు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ చెప్పండి సార్, శివరాత్రి పర్వదినాన ఎలాంటివి చెప్పండి? శివరాత్రి పర్వదినంగా ముఖ్యమైనది. ఇప్పుడు 25 సంవత్సరాలు మా గుడి చేసి ఇప్పుడు మొన్నటిదాకా బ్రహ్మోత్సవాలు జరిగినాయి, కళ్యాణం జరిగింది, కళ్యాణ ఉత్సవ 3 రోజులు జరిగింది. ఆడికెళ్ళి ఇప్పుడు ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా వచ్చే జనాలకు మీకు చాలా చేస్తున్నాము. టీవీపై వాళ్ళు కూడా మంచి చెప్తున్నాము, మంచిగా స్పందన బాగుంది మాకు. టెంపుల్ది ఉన్నది ఎలాంటి ఏర్పాటు చేశారు గుడికి ఇప్పుడు వచ్చే ప్రజలు? అన్ని ఏర్పాటు చేసినాం. వచ్చే భక్తులకు మొత్తం అన్ని సౌకర్యాలు కల్పించడం, మొత్తం అన్ని సౌకర్యాలు కల్పించినాము, చేస్తున్నాం. సిబ్బంది అందరం కలిసి చేస్తున్నాం. మనతో మాట్లాడడానికి యాదవ్ సంఘం ప్రధాన కార్యదర్శి మల్లేశ్ ఉన్నారు, వారితో మాట్లాడితే తెలుసుకుంటారు. చెప్పండి, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు, మీరు ప్రజలకు ఏం చెప్తారు? ఇక్కడ భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాల మేము అన్ని రకాలుగా వాళ్లకు సౌలత ఏర్పాటు చేస్తాము. ఎటువంటి కార్యక్రమం అయినా దానికి ఒక పద్ధతిలో మా గుడి నిబంధనల ప్రకారం వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాత్రం చూస్తుంటాము. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మల్లికార్జున స్వామి కళ్యాణం జరుగుతుంటుంది. ఇప్పుడు ఇది 25వ సంవత్సరము. మల్లికార్జున స్వామిది, ఎల్లమ్మ సన్నిధి 3 రోజులు అక్కడ జరిగిన తర్వాత శివరాత్రి రోజు ఇక్కడ జరుగుతుంది. అలాగే ఈ నెక్స్ట్ వీక్లో ఇక్కడ మల్లికార్జున స్వామిది అయ్యింది కాబట్టి కుండపోచమ్మ అనే దేవాలయం ఉన్నది, అక్కడ కూడా బోనాలు దిగడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా బోడుప్పల్లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తుంటున్నాం.